హైదరాబాద్ జంట నగరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని సీపీ సందీప్ శండిల్య తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు మద్యం మూసివేస్తున్నామని తెలిపారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. బార్లు, వైన్ షాపులు, పబ్బులు మూసివేయాలని సీపీ ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర విధుల్లో కేంద్ర బలగాలను మోహరించనున్నారు. రిక్వెస్ట్ హే ఆప్ సబ్సే మారోదా హే कि अब इतना पुलिस वाले मेहनत किए, अब पुलिस वाले जो SHO है, DCP है, एडिशनल DCP है, ACP है, इतना मेहनत किए कि परसकून माहौल रहे सिटी में. सो वो अपना परसकून माहौल अगर हम बना पाए, हाँ, तो आप भी ज़्यादा से ज़्यादा लोग बाहर आके वोट दीजिए. जो डिस्ट्रिक्ट्स में देखते हैं तेलंगाना में, उसमें वोटिंग परसेंटेज बहुत हाई रहता है, एंड हैदराबाद सिटी में 40-50% के बीच में रहता है. सो ये वोटिंग परसेंटेज, आप भी सपोज पुलिस अपना ड्यूटी ठीक से कर रही है, ईमानदारी से कर रही है, तो आप भी ईमानदारी से अपना ड्यूटी कीजिए कि प्लीज कम एंड वोट. ओके, एवरी डे वी आर हैविंग ड्रंक ड्राइविंग का अभी पूरा चलता है सिलसिला. देर आर 31 प्लेसेज वेयर वी डू ड्रंक ड्राइविंग चेकिंग्स, और अभी ये पिछले दस दिन के अंदर ऑलमोस्ट 7,000 ड्रंक ड्राइविंग केसेस పోలింగ్ కేంద్రాల దగ్గర బుధవారం సాయంత్రం నుంచి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తామని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో ఆయుధాలు, కర్రలు, ర్యాలీలు, సమావేశాలు నిషేధించామని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు 20 మీటర్ల పరిధిలో 5 గురు అంతకుమించి గుమిగూడవద్దని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు, విద్వేషకర ప్రసంగాలు నిషేధం విధిస్తున్నామని సిపి సందీప్ శాండిల్య తెలిపారు.